have a boyfriend? కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది. ఒక చెప్ప మీద కొడుతూ ఇంకో చెప్ప చూపించుకున్నాడు పెద్ద ఆయన. ఐ లవ్ విత్ యు. అతను కనిపించేంత మంచివాడు మాత్రం కాదు. నేను అంత ఈజీగా చావనిస్తాను. హాయ్ నాని. హలో మోహన్ కృష్ణ గారు. సార్ ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్. అష్టజమ్మ 8 ఇయర్స్ అవుతుంది కదా, సాధారణంగా మర్డర్ చేస్తేనే 7 ఏళ్ళకి బయటకు వచ్చేస్తారు. 8 ఏళ్ళైనా కూడా మీరు మా తండ్రి జిమ్మది అంటే 8 ఏళ్ళు అయింది కాబట్టి 7 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాను జయలత్. మళ్ళీ కొత్త జ్ఞానం పడ్డాము. శిక్షలు దానికి తెలుసులేదు, చట్టానికి కళ్ళు లేవని సినిమాలో చెప్పారు ఇది మనకి. కాబట్టి అదే నేరం మళ్ళీ చేస్తే అసలు దెర్ ఇస్ నో లా సెక్షన్. బట్ ఎనీవే యా, 2008 తర్వాత మళ్ళీ మనం ఇలా కలిసి పనిచేయడం అనేది ఈ విధంగా జరుగుతుందని నేను అనుకోలేదు. అంటే ఇలా జెంటిల్మెన్ అనే సినిమా చేస్తాము, దానిలో నువ్వు ఇలాంటి విభిన్నమైన పాత్ర చేస్తావని. అండ్ నానితో నేను మళ్ళీ అష్టాచమ తర్వాత ఇలాంటి సినిమా తీస్తాను. భిన్నం అంటే డిఫరెంట్, విభిన్నం అంటే కొంచెం వెరైటీ కాదు, దాని మాట ఏమన్నా కొంచెం కొత్తదనం ఉండడం. భిన్నం అంటే జస్ట్ ఇప్పుడు నీ గడ్డ ఉంది, నా గడ్డ లేదు, అది భిన్నం. కానీ నువ్వు గడ్డలో విభిన్నంగా ఉన్నావు అనమాట. అది సో కాబట్టి బట్ అష్టాచమ్మ ఇది కూడా విభిన్నమైన సినిమాలు. సో ఆ విధంగా మనం మళ్ళీ కలవడం నాకు చాలా బాగుంది. నాని విన్నదే నేను ఏంటి అర్థం చేసుకోవడానికి కాదు. నా పుట్టిలో ఉన్నాడు మన ఇద్దరు అష్టాచమ్మ సినిమా చూసాను కదా కూర్చుని. అంటే నేను ప్లాన్ చేసుకోలేదు, అది ఏ ఊరికే వెళ్ళాం సరదా బట్ ఇంకే ఏం చేసినా మజా ఉండేది కదా. ఆ రోజు మనం నిజంగా చాలా బోల్డ్ అన్ని విషయాలు చేసేది, బోల్డ్ అంత సో కాల్డ్ ఎంజాయ్ చేసిన ఆ కిక్ మాత్రం అది ఎప్పుడు మర్చిపోయినా. దాని గురించి కొంచెం మీరు అంటే మీ ఏ పుట్టినరోజు చూసారని తెలియకపోవచ్చు. రీసెంట్ గా జరిగింది, మొన్న రీసెంట్ గా అప్పుడు కాదనుకుంటా అది అయితే ఈ జోక్ అప్పుడే పడిపోయేది 100%. ఆ రోజు మాట్లాడుకుంటారు కదా కార్లో ల్యాండ్ రోవర్ ఆ రోజు రోడ్డు మీద తర్వాత మీరు ఇద్దరు చేసేద్దాం అనుకుంటున్నప్పుడు ఇలా ఉంటుంది. కానీ మీరు అడిగేదండి అంటే ఇంట్లోకి వచ్చిన అష్టజమ్మ చూస్తూ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు తెలియదు నాని చెప్పే వరకు. సార్ సినిమా కాకుండా ఏ ఐడియా, నా ఐడియా నాది ఆ రోజు ఎట్లా అంటే మీకు పర్సనల్లీ మీ ఇద్దరికి ఎలా అనిపించింది సీరియస్లీ స్పీకింగ్? జర్నీ నాకు తెలిసి ఐ షుడ్ కన్సిడర్ మై సెల్ఫ్ వెరీ లక్కీ సార్, ఎందుకంటే ఫస్ట్ సినిమా మంచి కథతో పడ్డం పాటు జనాలు ఆ నటన బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు ఉన్నాయి. ఒకటి స్వార్థం అష్టాచమ్మ అనే సినిమాకి ఆనంద్గా ఇంకా ప్రపంచంలో ఎవరిని ఊహించుకోలేము. నేను నిజాయితీ చెప్పినా ఒక కంగారు పెట్టి చూపిస్తే అయితే వినో అయితే ముందు అసలు ఇంకెవరు న్యాయం చేసేవారు కాదు. అండ్ అష్టాచమ్మ సక్సెస్ నిజంగా ఆ రేంజ్ లో ఉండేది కాదు 100%. ఇంకెవరు మారినా ఇంచుమించు ఆ రేంజ్ లోనే ఉండొచ్చు, ఆనంద్ మారితే మాత్రం ఉండదు. ఓకే అదొకటి మెయిన్ ఫస్ట్. రెండోది దానివల్ల అసలు మొత్తం ఇండస్ట్రీకి పోవడం మంచి జరిగింది, ఒక మంచి సెన్సిబుల్ బ్రహ్మాండ డైరెక్టర్ దొరికాడు. ఓడించావమ్మా ఈ పంట పండిందే ప్రేమ నిజంగా ఇక్కడ అంటే ఓడడం అంటే
ఆ మాట అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా నిజంగా హంగామా చేస్తావేంటే ఇంకేం నామకరణం ఇక్కడ అంతా శంకరాభరణం కాదు ఒక చిన్న జోక్ చెప్తాను సార్. ఒకసారి సురేష్ బాబు గారు సినిమా చూసారట, నేను అప్పుడు యుఎస్ లో ఉన్నా, నానికి తెలుసు ఆయన చూస్తున్నారని. షో అయిపోయినారు, నానికి ఫోన్ చేసి ఏమన్నారు బాబాయ్ అని అడిగా. అడిగితే నచ్చిందిరా వీళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారని అడిగారు మోహన్ కృష్ణ గారు. అంటే బాగున్నట్టు బాగా. నేను లేను, నాకు రామోహన్ చెప్పాడు బట్ స్క్రీనింగ్ బట్ అష్టచమ్మా యాజ్ అ ఫిల్మ్ ఇస్ లక్కీ బికాస్ ఇట్ గాట్ టు రియలీ యు నో ఫ్యాంటాస్టిక్ టాలెంట్స్. బట్ నా అహంకారంతో నేను చెప్పే మాట ఏంటంటే ఐ థింక్ యూ బోత్ యూఆర్ ఆల్సో లక్కీ టు హ్యావ్ ఫౌండ్ ఒక ఒక అంత మంది. అంటే మీ సాధారణంగా చాలా మంది డెబ్యూలు బ్రేక్లు వస్తాయి, కానీ వన్ సెకండ్ లెట్ మీ ఫినిష్, బట్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ చాలా మంది రియల్ టాలెంట్స్ కూడా ఒకప్పుడు కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరకదు, కరెక్ట్ ఎక్స్పో వాళ్ళ టాలెంట్ ని కరెక్ట్ గా ప్రెజెంట్ చేసే ప్లాట్ఫామ్ దొరకదు. ఐ థింక్ ఇన్ దాట్ వే we must credit even Ram for being that sensible producer, taking the call. Chaala mandi telina vishayam ante nuvvu select ayyina mundu okay Anand ane vaaru vere vaallu undalanna tarvata hero kinda Nani ni manam cheddamu, we should make him as the lead ani actual suggestion tho modalettindi Ram. మొదలెట్టి తర్వాత వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్ హీ ఆస్క్ మీ ఐ ఓకే ఐ సెట్ ఐఎమ్ ఓకే ఐ థింక్ ఇట్ బి వండర్ఫుల్ బట్ నువ్వు ప్రొడ్యూసరే కదా నువ్వు రిస్క్ తీసుకోవాలి మీ కాల్ అదే అని చెప్పాను. లేదు లెట్స్ మీట్ హిమ్ అగైన్ అని రెండోసారి నాని వచ్చాడు బాల్కనీలోంచి నామీద తొలి చూసి ఇలా అన్నాడు ఇదేంటి. సో అలాంటి ఒక నిర్మాత ఎస్ వీ కెన్ గో హెడ్ విత్ దీస్ బాయ్స్ బికాస్ ఐ ట్రస్ట్ దెమ్ అని అనుకోను. రెండు అంత మంచి స్క్రిప్ట్, అంత మంచి డైరెక్టర్ దొరకడం. Have a boyfriend? కొంచెం సినిమాటిక్ గా ఉంటుంది. ఒక చెప్ప మీద కొడుతూ ఇంకో చెప్ప చూపించుకున్నాడు పెద్ద ఆయన. I'm in love with you. అతను కనిపించే అంత మంచివాడు మాత్రం కాదు. నిన్ను అంత ఈజీగా చావనిస్తాను. నిన్న మనం మాట్లాడుకున్నట్టు అంటే అప్పటికి ఇప్పటికి మీలో ఉన్న డిఫరెంట్ నా డిఫరెంట్ అనుకున్నాను కదా, శ్రీని గురించి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ డిఫరెన్స్ ఏంటంటే శ్రీని జెంటిల్మెన్ శ్రీని మనం పట్టించుకోకపోతే కొన్ని పెరుగుతాయి. పెద్దగా అంటే ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే తన డైరెక్టర్ తనలో ఒక రైటర్ ఉన్నాడు దర్శకుడు ఉన్నాడు అనేది నాకు ఎప్పుడో ఏదైతే అనిపించిందో ఇనిషియల్ స్టేజ్ లో అది నిజమని ప్రూవ్ అయింది. ఒక నటన ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది ఎంఎస్ని విభిన్నమైన వైవిధ్యమైన ఆలోచన ఉన్న డైరెక్టర్ అవుతాడు అని నేను అనుకున్నాను కొత్తగా. అది మాత్రం దట్స్ ప్రూవ్ టు బి రైట్. అంతకుముందు నేను స్క్రీన్ లో మీరేం మాట్లాడుతున్నా సరే నేను ఇలా అంటున్నాను అది కొంచెం సో అదొకటి. నేను పెద్దగా మాత్రం చూడలేదు చాలా, తను చాలా రకాల సినిమాలు చేశాడు అవి ఎప్పుడు చూస్తూ వచ్చాను కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ యూ డిడ్ తర్వాత సంథింగ్ లైక్ ఫిల్మ్ లో ఒక ఒక హారర్ ఒక జానర్ లో చేసావు తర్వాత. సో బట్ నేను ఏంటంటే అన్ని రకాల పాత్రలు నువ్వు చేస్తూ
రావడం అనేది నేను చూస్తూనే వచ్చాను. కాబట్టి ఒక యాక్టర్ కింద మనిషి కింద నాకు పెద్ద వ్యక్తి కింద పెద్ద మార్పు లేదు అంత లాస్ట్ లైన్లో. ఇస్ ద సేమ్ గాయ్, సేమ్ ఇయర్స్, సేమ్ ఫ్యూ. కొంచెం బొడ్డు అయ్యాడు, బట్ దట్స్ ఓకే. ఓ సోసి అమ్మాయి, అచ్చా అమ్మాయి, లేటేటి మోహించాలి కాబట్టి వేణం పూలు సన్నాయి పిల్లాడే నీకు నీకు నానిలో కనపడమా? నాకు నానిలో శాఖ ఎప్పుడు కనిపించారు సార్? ఎందుకో పర్సన్ పక్క నుంచి మైక్లో యాక్షన్ అని చెప్తుంటే అంటే నాకు ఇప్పుడు వేరే ఎవరితో మాట్లాడినా దట్ ఐమ్ టాకింగ్ టు ఫిల్మ్ పర్సన్ అండ్ అది ఒకటి ఉంటుంది. బట్ ఐ డోంట్ నో వై నానితో ఎప్పుడు మాట్లాడినా ఫిల్మ్స్ టేక్ ఎ బ్యాక్ సీట్. నా ముందు దానికి అది నుంచి వచ్చి వస్తా ఇప్పుడు ఇప్పుడు అన్నిగా మాట్లాడుతున్నా ఎప్పుడైనా సరే అవునా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అడిగితే నాకు వీడి పేరు తప్పితే ఇంకో పేరు రాదు. అలాంటి పేరు ఒకసారి నాకు నేను ఆలోచించుకుంటే ఇప్పుడు మీరు బాగా క్లోజ్ కదా అది దాన్ని మాట్లాడితే నిన్న కూడా మీరు అయితే ఇప్పుడు ఇప్పుడు నిజంగా వీటి గురించి ఆలోచించినప్పుడల్లా తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ నిండిపోద్దు లోపల, చాలా సోల్మేట్ ఫీలింగ్ వస్తుంది. బట్ అసలు కలుస్తామా రెగ్యులర్గా అంటే అది ఎప్పుడూ ఎప్పుడో, బట్ ఎప్పుడో ఒక రోజు కలిసిన రోజు మాత్రం చాలా హ్యాపీ ఫీలింగ్. అది ఎప్పుడు కాదు అంటే ఈ మధ్య ఇప్పుడు వాడిని కలిసి 2 సంవత్సరాలకు మళ్ళీ వాడిని కలిస్తే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చింది ఆ ఫీలింగ్ మధ్యలో ఎక్కడ ఎప్పుడు లేదా. సో యాక్చువల్లీ నిన్న మన ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మధ్యలో కాసేపు జోన్ అవుట్ అయ్యింది మాట్లాడుతుంటే. ఏం ఆలోచిస్తున్నానంటే ఇక నుంచి రెగ్యులర్గా ఏమున్నా ఏ పనులు ఉన్నా సరే వీటితో కొంచెం టచ్లో ఉండాలని డిసైడ్ అయ్యాను. నేను కూడా ఒకసారి ముఖ్యంగా మనం ఈ ఆఫీస్లోనే ఒకసారి ఎవరు మేమిద్దరం అంటే ఎక్కువ పెద్దగా మాట్లాడుకోవాలి అంటే ఎప్పుడు మాట్లాడుకుంటే బాగుండదు. బేసికల్లీ నేను ఇప్పుడు బయటికి రాను ఆయన ఇప్పుడు లోపల కలవాల్సినంత టైం స్పెండ్ చేయలేదేమో అనిపించింది. దానికి ఒక కారణం ఆలోచిస్తే బేసికలీ నేను ఎక్కడో దట్ ఐఎమ్ నాట్ డెలివరింగ్ వాట్ ఐ షుడ్ డెలివర్ ఫర్ మై సెల్ఫ్ అని ఫీలింగ్ ఉండేది బేసికలీ. సో డెలివరింగ్ వర్క్ అంటున్నాను అంటే యాజ్ అ ఫ్రెండ్ ఇట్స్ అది రియలైజ్ అయ్యి బేసికల్ ద రీజన్ యూఆర్ నాట్ మీటింగ్ ఇస్ వర్క్ అండ్ సాటిస్ఫాక్షన్ లేదు. అది లేకుండా వెళ్ళి నాకు మింగిల్ అవడం ఎక్కడ ప్రాబ్లం. సో వన్ డే ఎప్పుడో ఒక రోజు డిసైడ్ వర్క్ పక్కన పెట్టేసి యూ షుడ్ మీట్ మోర్ ఆఫ్ అనుకున్నాం. మనసులో చాలా గట్టిగా అనేసి నాకు నిజంగా నేను లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంత కాదనుకున్నా మనం మన ఇంటి మనలాగా ఉండలేం బయట. ఇప్పుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో కొంతమంది చాలా ఇప్పుడు షూటింగ్ హోమ్ కూడా చాలా చిరాకు సిచ్యువేషన్ ఉంటుంది. అన్ని చోట్ల మంచిగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి. ఆఫ్ కోర్స్ నేను కొంతమందితో 50% నానిలా ఉండి కొంతమంది 50% కాదు అనుకున్నాను, కొంతమంది 60% అనుకున్నాను. నేను 100% నానిలా ఉండగలిగిన వాడు మాత్రమే. అది ఎప్పుడో ఒకసారైనా సరే కలిసి బేసికల్లీ ఒకసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రైడే పొద్దున్నే వెళ్తే నిజపాద దర్శనం నిజనాని దర్శనం వాడికి మాత్రమే అవుతుంది, ఇంకెవరు చూడలేదు స్పెషల్ దర్శనం. కానీ జనాలు 50% చూచే బాబాయ్ ఏది నో. ఇప్పుడు నేను ఉండాలనుకున్నట్టు ఉండలేను అంటున్నాను. ఒకడు నాకు నాకు నిజంగా లేదు ఇప్పుడు నాకు నాకు కుదరదు అని చెప్పాలన్నా సరే చెప్పలేదు. ఎందుకంటే నేను వేరే మూడ్లో ఇప్పుడు నీ పక్కన నీ ఇప్పుడు నీతో కూర్చొని గంటతో నీతో మాట్లాడకపోయినా నాకు ఐఎమ్ ఫైన్ రా. అంటే నేను నువ్వేమనుకుంటున్నావు నేను ప్రయత్నం చేయను అదంతా నేను ఇలా ఉండాలి అని ఏం స్టైల్ లేదు. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నప్పుడు ఎలా ఉంటానో అలా ఉండగా ఉన్నాను. కొంచెం చేయి బాబు చేయను అలా కుదరదు రాట్లేదు. సో ముందు సెలవు జరిగితే ఏం చెప్తావు? మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళిపోయి ఒకరినొకరు అర్థం చేసుకుంటామంటే చిన్న ఒప్పుకుంటారా?
సినిమాలు జరుగుతున్నాయి లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. అష్టచమ్మ టైంకి ఇప్పుడుకున్న డిఫరెంట్ నేను చూసింది శ్రీనిలో, సేమ్ బేసిక్ గా అలాగే ఉన్నాడు, ఏమీ మాట్లాడదు, బట్ కొంచెం ఎక్కువ వైరాగ్యం పెరిగింది. అంటే హీ వాజ్ మచ్ మోర్ హ్యాపీయర్ పర్సన్. అదే కొంచెం అంటే మొత్తం అంత లైఫ్ చూసేసినాడు బాగా. అంటే అంత ఏముంది ఇందులో బాబా సింగ్ గారు ఏంటంటే ఇస్ డైరెక్టింగ్ యాక్టింగ్ లో కూడా మనం మాట్లాడుకున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈస్ లైక్ బాగా చేసినా కూడా ఒక అసంతృప్తి ఉంటుంది. లాస్ట్ టైం అడుగుతు బట్ చాలా సేపు ఉన్న తర్వాత కూడా బేసిక్ గా నాకు పిచ్చి ఉంది. అంటే సినిమా అన్నా లేదంటే ఏదో చేయాలన్నా దాట్స్ ద డ్రైవింగ్ ఫోర్స్. వీటి ఎక్కువసేపు ఆ పిచ్చి కోల్పోతున్నాడు అది కాదు అంటే అవును కదా ఏముంది ఒకరోజు గంట సేపు మనం అనుకుంటే సంకల్ప బలం గురించి మనం ఏం చేయొచ్చు అని గంట సేపు చెప్పాడు సార్ క్యారెంట్లో. ఇది అది చాలా ఫీల్ అయ్యాను నేను కూడా, ఎంత బాగా చెప్పాడు ఎంత కరెక్ట్ ఇది అని చెప్పి. ఇది ఇంటికి వెళ్ళి నేను ఈ రోజు శ్రీని ఒకటి చెప్పాడు నేను చెప్తా కూర్చో అని చెప్పి అని కూర్చోబెట్టి అని చెప్పాను. నేను చెప్పలేదు అంటే స్టార్ట్ కూడా చెప్పాను అసలు అది ఎలా రీక్రియేట్ చేయాలి అసలు ఇంపార్టెంట్ దాంట్లో ఒక 2% కూడా చెప్పలేదు. సో దట్ ఈస్ ద బట్ మీ పర్సనల్లీ యువర్ ఓన్ జర్నీ యాజ్ యాజ్ యాక్టర్ అండ్ యూ ఇప్పుడు దర్శకుడు కూడా అయ్యాను. చాలా నీ ఫస్ట్ సినిమా చాలా మంచి పెద్ద హిట్ అయింది అండ్ నీకు విపరీతంగా నీకంటూ ఒక స్టైల్ ఉందని ప్రజలు గుర్తించారు. నీ నువ్వు ఎవరికైతే గుర్తిస్తాను అది వెళ్తే హై మనం ఏం చేయకుండా గుర్తించే యూ హ్యావ్ టు డూ సంథింగ్. సో నీ విత్ యువర్ ఓన్ జర్నీ హౌ డు యూ సీ ఇట్? ఏం లేదు సార్, యాక్చువల్లీ నేను ఎక్కడున్నానో ఐఎమ్ నాట్ సర్టెన్ ఆఫ్ వాట్ ఐ నో. ఇట్స్ అ వెరీ గుడ్ ప్లేస్ టు స్టార్ట్. అడుగుతుంటారు డైరెక్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళ డైరెక్షన్ లో సినిమాలు చేయబడ్డవుతుందా లేకపోతే మానేసి అంటే లేదండి డైరెక్షన్ చేసిన తర్వాత వాళ్ళు చేసే ప్రతి నాకు ఎంతో అంటే ఇట్స్ సో టఫ్ సార్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు చేసే ప్రతి చిన్న దాంట్లో వరకు యాక్టర్ కదా అప్పుడే చూపించారు ఇంకా దండ్ర వరకు క్లోజ్ ఇంకా లైటింగ్ వేసుకుంటున్నారు కదా లైటింగ్ గారు నన్ను పంపించచ్చు కదా నాకు ఒక షాట్ తీస్తే వెళ్ళిపోతాం కదా డైరెక్టర్ అయిన తర్వాత ఐ రెస్పెక్ట్ దట్ ఆర్ట్ ఆర్ క్రాఫ్ట్ అలాట్. సో అది పెరిగింది ప్లస్ ఒక ఒక ఏమంటారు హోల్ పిక్చర్ ఆఫ్ ఫిల్మ్ కనిపించింది బేసికల్లీ అది మనం ఎక్కడ మొదలయ్యి ఎక్కడికి వెళ్తుంది అండ్ వాట్ పార్ట్ ఎవ్రీ ప్లేస్. ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు యాక్టర్గా ఉన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోయిన సినిమాలు డిజాస్టర్స్ అయ్యాయి కొన్ని కొన్నిసార్లు కాదు వెరీ సెకండ్ టైం దట్ హ్యాపెండ్ సెట్ లో అందరూ తగినంత వారు తర్వాత కానీ ఇక్కడ అంటే యాక్టర్గా ఉన్నప్పుడు మనం హోల్ పిక్చర్ చూడడం కష్టం అది ఒకసారి దాని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత సమగ్రంగా అర్థం ప్లస్ ఇట్స్ నాట్ యాజ్ డిఫికల్ట్ యాజ్ పీపుల్ మేక్ ఇట్ సౌండ్. The thing is, if you create good work, everything follows on Arjun actually. So, late kar denge, but... Thodi ki sanari, misa misa lendo, chada padi pove, manasa. నాకు ఈ మధ్య నాకు నేనే సర్ప్రైజ్ ఫీల్ అయిన అంశం ఒకటి
జరిగింది మన జెంటిల్మెన్ ఆడియో రిలీజ్ లో. నాని అనౌన్స్ చేశారు నువ్వు ఇప్పుడు చేసిన జో చిత్రం తర్వాత డైరెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఆగుతుంది విచ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ ఐ థింక్ ఐ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ బట్ ఏంటి ఎలాంటి సినిమా ఐడియా ఎలాంటి సినిమా అంటే ఆల్రెడీ ఒకటి చిన్న ఐడియా ఉంది సార్ అదే నాకు నచ్చింది ఎనివే చాలా ఎర్లీ వాడు ఏ స్టోరీ చెప్పినా అది జోడిస్తానని స్టోరీ అనుకుంటాను. నాకు నాని సెకండ్ మోస్ట్ ఫేవరెట్ యాక్టర్ అండి. సో అతను సినిమా చేయడం చాలా బాగుంది. సెకండ్ ఫస్ట్ సెకండ్ అంటారు ఫస్ట్ సైబర్ అండి చూడదు మనం ఒక అడుగు వేస్తే పది అడుగు అయి నాని ఎందుకు వస్తాడు. సో నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసికలీ లైక్ హీ వర్క్స్ విత్ యూ అంటే కెమెరా రోల్ వచ్చినప్పుడే వచ్చి ఈ రోల్ చెప్పండి అన్నట్టు కాకుండా హీస్ దేర్ విత్ ద డైరెక్టర్ అండ్ ఆల్వేస్ డిస్కసింగ్ థింగ్స్ అండ్ చాలా ఎంథూజియాస్టిక్ గా అనిపిస్తుంది. నేను ముందెలా ఉన్నాను అది కానీ ఇది ఏది సినిమా మాత్రమే వాట్ బి ఫన్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్. కొన్ని 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 సార్లు మనం నేను డైరెక్ట్ చేసేటప్పుడు కొంతమంది యాక్టర్లు మనం అనవసరంగా వెళ్ళి ఇబ్బంది పెట్టినాము తీసుకొచ్చి ఏదో ఒకటి షార్ట్ ఒకే చేసి పంపించేస్తే పడుకుంటుంది. అంటే మేము స్పెండ్ చేసిన నైట్ నైట్ అంటే అదే ఒక ఆరు నెలలకు ఎక్స్టెండ్ చేసినట్టే షూట్ అంటే ఐఎమ్ షూర్ ఐ విల్ మేక్ అ లాట్ ఆఫ్ మెమరీస్. ఐ వుడ్ వెరీ మచ్ లైక్ టు విజిట్. సో అదే తొందరగా నాని నువ్వు చేయాల్సిన సినిమా అంటే తొందర తొందరగా చేసేసి నాని చేసేస్తారు తొందరగానే చాలా స్లో లేట్ మొదటి దాకా ఇప్పుడు కొంచెం మార్చాను కదా అవును ఉంటే బాగుండదు కానీ కొంతమంది అనుకుంటారు మంచి సీన్లు ఏమైనా పడ్డాయా ఎక్కడి నుంచి చెప్పండి మంచి డైలాగ్ ఏమైనా పడ్డాయా పడవండి రాయాలి అలాగే ఏమైనా పడితే ఎందుకు ఉండాలని I'm sorry.